మేము ఇప్పుడు వెలుగు వివోఎల్ గా పని చేస్తున్నాము వివోఎల్ అంటే డ్వాక్రా గ్రూపుల్ని ఆర్గనైజ్ చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా ఉండేవాళ్ళం మేము ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లేది మేమే ఇది 2012 లో ఉన్నటువంటి బైలా ప్రకారం అయితే వాళ్ళు చెప్పినట్టు 3 సంవత్సరాల తర్వాత వైరవకలను పెట్టుకోవాలి 3 సంవత్సరాల తర్వాత మార్చుకోవాలనే పద్ధతిలోనే బైలా ఉండేది కానీ అలా చేయడం వల్ల ఈ సమయానంతా మేము ఆ గ్రూపులు ఆ ఫెసిలిటేట్ చేయడంలోనే సరిపోతుంది కాబట్టి మాకు పూర్తికాల సమయం కావాలని చెప్పి ఒకప్పుడు పోరాడి ఆ సర్కిల్లన్నీ వెనక్కి తిప్పి మరలా మేమంతా పనిచేసే విధంగా చాలా పోరాటాలు చేశాము అది కానీ ఇప్పుడు మేము ఇంతకుముందు అడిగింది ఏంటంటే గత ప్రభుత్వం 3000 రూపాయల జీతాన్ని మాకు ఇచ్చింది అది 4 నెలల నుంచి ఇప్పుడు పెండింగ్లో ఉంది తర్వాత అవి ఇవ్వమని అడుగుతున్నాము అది కాకుండా మేము ఈ పాదయాత్రలో సీఎం గారిని కలిసినప్పుడు 5000 రూపాయల జీతమే అడిగాం మేము వాస్తవానికి మేము 5000 రూపాయల జీతం ఇవ్వాలి మాకు యూనిఫామ్లు ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి అనే పద్ధతి ఈ డిమాండ్లతోనే మేము మాట్లాడాము కానీ సీఎం గారు మీకు 10000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు మాకు 10000 రూపాయలు మేము అడగలేదు అసలు 5000 ఇస్తే చాలు మేము పనిచేద్దామనే ఉద్దేశంతో అడిగాము అయినా 10000 ఇస్తామన్నారు చాలా సంతోషించాము చాలా ఆశతో మేమంతా ఓట్లేసి అత్యధికమైన మెజార్టీతో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ స్థితికి తీసుకురావడానికి ముఖ్యమైన కారణం కూడా మేమే అది మేము చెప్పేది కాదు అది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు దుర్మార్గంగా నిన్న రాత్రి వచ్చిన సర్క్యులర్ ఎప్పుడో అది ఆపేసిన సర్క్యులర్ని మరలా బయటికి తీసుకొచ్చి ఉన్న వాళ్ళందరినీ తీసేయాలని మళ్ళీ కొత్తగా చేర్చుకోవాలనే పద్ధతిలో ఇప్పుడు వ్యవహరిస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయం అంటే రాష్ట్రం మొత్తం మీద 27000 మంది మహిళలు 27000 మంది చిన్న చిన్న ఉద్యోగులు రోడ్డును పడితే ఈ ప్రభుత్వానికి ఏమైనా మంచి జరుగుతుందా మేమేం చేయాలి మేమేం తినాలి మేము ఇప్పుడు మీరు కొత్తగా 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు కానీ మరి మేమేం చేయాలి 27000 మంది మేము ఎక్కడికి వెళ్ళాలి మేము 10-15 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నాము మేమేం చేసి బ్రతకగలము ఇప్పుడు అలవాటైన పని చేస్తాము అంతేగాని కొత్తగా వెళ్ళి పనిచేసి వేరేది నేర్చుకునో చేయడమో లేకపోతే ఇంకో పని చేయడానికో మాకు వయసు లేదు అంత ఓపిక లేదు ఉన్నాం కనుక సీఎం గారు మమ్మల్ని గుర్తించి ఉన్న సర్క్యులర్ని వెనక్కి తీసుకొని మాకు ఇస్తానన్న 10000 మాకు ఇచ్చేలాగా మా అకౌంట్లోనే వేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ విషయాన్ని దయచేసి సీఎం గారు మా గురించి ఆలోచించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వివోఏ జిల్లా యూనియన్ ప్రెసిడెంట్ ఎం రజనీ కృష్ణా జిల్లా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి